ఆ రోజుల్లో రామానాయుడు గారు గాని ఆ పని చేసి ఉండకపోతే ఏమయ్యేదో ఏటో అసలేం జరిగిందంటే అప్పట్లో వెంకటేష్ గారు సౌందర్య గారి కాంబినేషన్ అంటే నైన్టీ నైన్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ అనేవాళ్ళు ఆన్ స్క్రీన్ లో వాళ్ళ పేరు చూస్తే చాలా ముచ్చట వేసేది కానీ గాసిప్స్ క్రియేట్ చేసే వాళ్ళకి పని పాట ఉండదు కదా వెంకటేష్ గారికి సౌందర్య గారికి మధ్య ఏదో ఉందని చెప్పి రూమర్స్ క్రియేట్ చేయడం మొదలు పెట్టారు ఇలా రూమర్స్ క్రియేట్ అయితే మెయిన్లీ సౌందర్య గారి కెరియర్ ఎక్కడ రిస్క్ లో పడుద్దో అని వెంకటేష్ గారు సౌందర్య గారి కాంబినేషన్ లో మూవీస్ రాకుండా కొన్నాళ్ళు రామనాయుడు గారు ఆపేశారు వాళ్ళ కాంబినేషన్లో మూవీస్ రాకపోవడం వల్ల ఏం జరిగిందంటే జనం కూడా ఆ రూమర్స్ ని మర్చిపోయారు రామనాయుడు గారు కానీ ఆ రోజు అలా చేసుండకపోతే స్ప్రెడ్ అయిన రూమర్స్ వల్ల సౌందర్య గారి కెరియర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో ఏంటో సో రామనాయుడు గారు వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీస్ ఆపడం వల్ల రూమర్స్ పూర్తిగా తగ్గిపోయాయి తర్వాత ఫ్యాన్స్ డిమాండ్ చేయడం వల్ల మళ్ళీ వీళ్ళ కాంబోలో మూవీస్ రావడం జరిగిందన్నమాట ఒక ప్రొడ్యూసర్ యాక్ట్రస్ కెరియర్ డామేజ్ అవ్వకుండా చూడటం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి మీ ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఎవరో కింద కామెంట్స్ లో చెప్పండి